First of all, I would like to thank Shavan Koreti for organizing this event successfully. Since almost 6 months, we have been interacting in Facebook, the spirit of Telangana. So, we have shared this starting with the government. It is only against the government. I have been traveling since 2 years in my hometown every weekend, sir. So, chinna chinna vishayam, sir. Normally, Telangana gani, Andhra gani, ekkadaina gani, sir, Indialo, samanyanga kavalsina roads, industries, prati employment, schools lo proper education, government lo middle lo level poor employees ki satisfy chesinappude adi perfect government ani nenu anukuntanu. Ippudu manam తెలంగాణ వచ్చి నేను ఫస్ట్ అంటున్నాను, ఓకే ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది కదా, తెలంగాణ వచ్చిన తర్వాత 100% దే విల్ స్పెండ్ బడ్జెట్స్ ప్రతి పీపుల్ అని అంటున్నాను సార్. ఎందుకంటే నాది ఏ పార్టీ కాదు, నార్మల్ ఒక కామన్ మ్యాన్. సో అనుకున్నాను, కానీ 2.5 సంవత్సరాలు అవుతుంది సార్. 2.5 సంవత్సరాల్లో నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి చూసాను సార్. మనం ఆల్మోస్ట్ ఇంకో 2.5 ఇయర్స్ అయితే ఈ టర్మ్ అయిపోతుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ది. ఈ 2.5 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఉన్న జనాలు కానీ, లేకపోతే పల్లెటూళ్ళలో ఉన్న జనాలు కానీ, రోడ్స్లో వెళ్ళడానికి క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ వాళ్ళు లోన్స్ పెట్టి తీసుకుంటారు వెహికల్స్ కొనడానికి. సో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని, వాళ్ళకు ఒక రిపేర్ ఒక టైర్ పంచర్ అయితేనే మినిమం 200 అవుతుంది. ఆ 200 వాళ్ళ ఇన్కంలో పోయింది అంటే అది చాలా బాధాకరం. అలాగే ఇప్పటికీ నేను వచ్చేటప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో రోడ్డు ఇంకా అలాగే ఉంది ఆ మెట్రో పనులు జరగడం వల్ల. సో ఇది ఒక పబ్లిక్ ఇష్యూ సార్. అలాగే స్కూల్స్లలో టాయిలెట్స్ కానీ, స్కూల్స్ బిల్డింగ్స్ కానీ ఇప్పటికీ బాగాలేదు సార్. లేదు, పర్టికులర్గా ఆదిలాబాద్ జిల్లాలో మనం చూస్తే, ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ చాలామంది మినిస్టర్స్ పనిచేశారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని నేనేం అనట్లేదు. కాకపోతే ఎంప్లాయ్మెంట్ సార్, ఫస్ట్ మనకు డెవలప్మెంట్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ కావాలి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్ సార్ పర్టికులర్గా చూస్తే ఎక్కడ ఒక ఇండస్ట్రీ లేదు, ఆ ఉన్న లోకల్ బిజినెస్లనే రన్ చేస్తూ వాళ్ళు అంటే డెవలప్ చేసుకుంటున్నారు. సో ఇండస్ట్రీస్ అనేటువంటి టైర్ 3 సిటీస్ కానీ టైర్ 2 సిటీస్ కానీ వెళ్ళినప్పుడే అది అభివృద్ధి చెందుతాయి, ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవుతుందని అనుకుంటున్నాను సార్. అలాగే సార్, నేను 16 మనం జూన్ ఈనాడు పేపర్ చూసినట్టయితే 17 తారీఖు మన కేటీఆర్ గారు ఏమన్నారంటే, ఐటీ ఎంప్లాయ్మెంట్ 10 లక్షల ఎంప్లాయ్మెంట్ నేను ఈ టర్మ్లో తీసుకొస్తానని అన్నాడు. అది ఈనాడు పేపర్లో జూన్ మంత్లో వచ్చింది సార్. ఐటీ ఎంప్లాయ్మెంట్ అని ఆల్రెడీ మన తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఉన్నాయి సార్ ఆల్రెడీ. బట్ ఇప్పటి వరకు మాత్రం ఇంకా బిల్డింగ్స్ గచ్చిబౌలిలో చూస్తే కన్స్ట్రక్షన్ అయితేనే ఉన్నాయి. అది ఎప్పటి వరకు అవుతుందో ఒకసారి ఆ ప్రజలకు ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అనేటువంటిది ఒక్కసారి బహిరంగ ప్రకటన చేస్తే అది అట్లీస్ట్ యాజ్ ఏ కామన్ మ్యాన్ వి కెన్ నో. సో ఓకే, ఇంతవరకు 5 లక్షల ఎంప్లాయ్మెంట్ జరిగింది అని. సో అది మరి నేను ఈ వేదిక పైన చెప్పదలుచుకున్నాను. అలాగే సార్, ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు కూడా లెవెల్ 4 ఎంప్లాయీస్. సో ఒకరోజు అది జూన్ 16 సార్, ఇది 2016 జూన్ 16 ఈనాడు పేపర్లోనే వచ్చింది, ఇది మన మీద సృష్టించి చెప్పడం కాదు. ఆర్టీసీ ఎంప్లాయీస్ని బెదిరించడం జరిగింది. ఏమని, మీరు ఇలాగే ధర్నాలు అది చేస్తూ ఉంటే ఆర్టీసీ సంస్థ మూవీ చేస్తామన్నారు. సో అందరూ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకు ఉద్యోగం లేకపోతే, వాళ్ళు ఫ్యామిలీ గడవలేకపోతారు, వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతారు. మళ్ళీ అదే నెక్స్ట్ రోజే 17 జూన్ 2016లో నెక్స్ట్ రోజే, ఓకే మీ ఆర్టీసీ ఎంప్లాయీస్కి అందరికీ నేనున్నాను, మీరు ధైర్యపడకండి, నేను అభివృద్ధి చేస్తాను.
అంటే ఎందుకు సార్ ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఎందుకు, భయపెట్టడం మళ్ళీ అలాగే దగ్గరికి తీసుకోవడము? సో ఈ కన్ఫ్యూజన్ దాంట్లో ఉండాల్సిన మనకు ఏమొచ్చింది అనేటువంటిది నేను ఒకటి అడగదలుచుకున్నాను. అలాగే సార్ ఇది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ అనేది చాలా కొన్ని కోట్లలో ఫండ్స్ రిలీజ్ అయ్యాయి సార్. నేను ఇప్పటివరకు హైదరాబాద్లో కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఇస్తాను, ఎక్కడ నాకు ఎప్పుడో జూబ్లీహిల్స్ పంజాబ్ హిల్స్లో కేపీఆర్ పార్క్ ఎన్నో రూట్లో టాయిలెట్స్ కనిపిస్తాయి సార్. కానీ మన ఈ దగ్గర కనిపించారు మరి 1000 కోట్లు, 1 కోటి రూపాయలు ఇవ్వనండి సార్, మన ఊళ్ళో ఒక మండలం మొత్తం డెవలప్ చేసేది 1 కోటి రూపాయలు. ఇన్ని 1000 కోట్ల రూపాయలు మరి ఎక్కడికి వెళ్తున్నాయో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ అని, అది ఒక్కటి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేనైతే ఈ విషయాలు హైలైట్ చేయాలనుకున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ.